అరగంట నుంచి మొదలుకొని మొత్తం కూడా బస్టాండ్తో పాటుగా ఆటోల ఆటో డ్రైవర్లని ఆటో కార్మికులందరినీ కూడా కలవటం జరిగింది. ఆటోలు తోలే డ్రైవర్లు ముఖ్యంగా వాళ్ళ ఇబ్బందులు చాలా చెప్పారు. వాళ్ళకి ఇవాళ కనుక చూసినట్టయితే ఇంతకు ముందు ఉన్నట్టుగా ఆటోలకి గిరాయికి లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నాం, వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాం. ఒక ఖమ్మం బిడ్డని ఒక రైతు బిడ్డని తప్పకుండా కూడా మిమ్మల్ని గెలిపించుకుంటాం అనేది ప్రజలు చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. నాకు మంచి మద్దతు ఇచ్చి ఇంతకుముందు కూడా 2 సార్లు నన్ను పార్లమెంట్కి పంపించిండ్రు. పార్లమెంట్ పంపించినప్పుడు గత 10 సంవత్సరాలు నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఏది మాట్లాడినా కూడా నా ఖమ్మం ప్రజలు ఖమ్మం సమస్యలు నాకు గుర్తుకొచ్చాయి. ఆ విధంగా ఖమ్మానికి నేను కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఎన్నో ప్రాజెక్టులను తీసుకొచ్చా. నేను ఇక్కడికి కావాల్సినటువంటి నేషనల్ హైవే రోడ్స్ తీసుకొచ్చా. నేను ఎంపీ కాకముందు ఖమ్మం జిల్లాలో 1 కిలోమీటర్ కూడా నేషనల్ హైవే లేదు. నేను ఎంపీ అయిన తర్వాత ఈ యొక్క మా నేషనల్ హైవేస్ దాంతోపాటుగా భద్రాచలం కొవ్వూరు రైల్వే లైను దాంతోపాటుగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టుల మీద పోరాడారు.